కార్తీక మాసంలో ఆచరించవలసిన విధి విధానాలని తెలుసుకుందాం మనము ఎక్కడా లేని ఆచారాలన్నీ హిందూ మతంలో ఉన్నాయా అన్న ఒక సందేహం వస్తుంది ఏదైనా కూడా ఇప్పుడు మనం ఒక ఆఫీస్లో జాబ్ చేయాలి అని అంటే ఆ ఆఫీస్లో ఆఫీస్కి కావాల్సిన చదువు చదవాలి తర్వాత ఎగ్జామ్ రాయాలి తర్వాత ఇంటర్వ్యూలో పాల్గొనాలి వాళ్ళు జాబ్ ఇస్తే జాబ్ చేయాలి తర్వాత ట్రైనింగ్ ట్రైనింగ్ తర్వాత జా మెయిన్ జాబ్లోకి వెళ్తాం ఇన్ని ఉంటాయి కదండి ఒక్క ఉద్యోగానికి వెళితే మరి హిందూ సాంప్రదాయంలో ఇవన్నీ ఏంటిది అంటే నిజం ఇవన్నీ కూడా మన ఆరోగ్య సూత్రాలే ఏంటిది ఈ నియమాలన్నీ అంటే కార్తీక మాసం మొత్తము కూడా మాంసాహారాన్ని తీసుకోకపోవటం ఎందుకు అని అంటే భగవద్ ఆరాధన మనము ప్రత్యేకమైన ఆరాధనలు చేస్తాం ప్రతిరోజు చేయం ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకంగా మనం ఆరాధన చేస్తాం అలా భగవద్ ఆరాధన చెయ్యాలి అని అంటే మరి మనకి శరీరం సహకరించాలి అప్పుడు ఆహారం అనేది చాలా ప్రధానం సాత్విక ఆహారం తీసుకుంటే ఆరాధన చేసేటప్పుడు మనస్సు నిలకడగా ఉంటుంది భగవంతుని మీద మన మనస్సుని లగ్నం చేయగలం ధ్యానించగలం కాబట్టి ఖచ్చితంగా మాంసాహారాన్ని వదలాలి అలాగే తమోగుణమైన ప్రధానమైన ఆహారాన్ని వదిలివేస్తే చాలా చాలా మంచిది ఏంటిది అది అంటే అల్లం ఉల్లి వెల్లుల్లి ఈ మూడిటిని కూడా కార్తీక మాసంలో వదిలేశారు అంటే ఇంకా చాలా చాలా మీరే అసలు ఒకసారి ఆచరించండి ఒక నెల రోజులు ఈ నెల రోజులు ఆచరించండి చాలా చాలా మన శరీరం తేలిక పడుతుంది అనమాట కూర్చోగలం చాలాసేపు మనం ఒక ధ్యానం చేయాలి అంటే ఆహార నియమాలు చెప్తారు ధ్యానం నేర్పించేవాళ్ళు ఎందుకంటే ధ్యానం చేసేటప్పుడు శరీరం కూర్చోవాలి అంటే ఈ నియమాలు ఆహార నియమాలు పాటిస్తేనే శరీరం కూర్చోబెట్టగలం అందుకే నియమాల్ని పెడతారు అలాగే మనకి పగటి కాలం తక్కువగా ఉంటుంది సాయంత్రం నాలుగున్నర ఐదు కల్లా చీకటి పడిపోతుంది ఆ సమయానికి చీకటి పడే సమయానికి స్నానం చేసేసి ఇంట్లో విద్యుత్ దీపాలంకరణ చేసుకోవాలి ఎందుకంటే పూర్వకాలం దీపాలు పెట్టుకునేవాళ్ళు అంటే దీపం వెలిగించుకునేవాళ్ళు ఇప్పుడు మనకి లైట్లు వచ్చాయి లైట్లు వేసుకోవాలి అలాగే మనకి రాత్రి కాలం ఎక్కువ పగటి కాలం తక్కువ దీపాలను వెలిగించుకోవాలి దీపాలన్నీ ప్రమిదలు తెచ్చుకోవాలి అవన్నీ శుభ్రపరచుకోవాలి వాటికి పసుపు కుంకుమలు పెట్టాలి ఒత్తులేసుకోవాలి తులసి బృందానం దగ్గర దీపాలు పెట్టాలి ప్రధాన ద్వారం దగ్గర దీపాలు పెట్టడం ఇవన్నీ కూడా మనం చేసుకోవాలంటే ఒక సమ సమయాన్ని మనం ఒక్కొక్కదానికి ఈ సమయం ఈ సమయానికి చేయాలి అనేది మాత్రం మనం నిర్దేశించుకోవాలి అలాగే కొంచెం మౌనం ఎక్కువగా ఉంటూ నమశివాయ అనే మంత్రాన్ని అలాగే ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ అనే మంత్రాన్ని ఎక్కువగా ఈ మాసం జపిస్తే నిజంగా కూడా మన పాపాలని నిర్మూలించుకునే అద్భుతమైన మాసమే కార్తీక మాసం కాబట్టి నియమాలు తప్పనిసరి అలాగే ఏ పూజా క్రతువుకి ఏ చేసిన అభిషేకం చేసినా మనము ధరించి ఒకసారి విడిచిన వస్త్రాలని ధరించకుండా ఉతికి శుభ్రపరిచిన వస్త్రాలు మీరు ఏవైనా ధరించండి కాటన్ వేస్తారా నూలు నూలు వేస్తారా లేకపోతే సిల్క్ వేసుకుంటారా పట్టు కడతారా ఏదైనా ఉతికి శుభ్రపరిచినాయి మీరు ధరించండి ధరించి ఎందుకంటే మనం మన మన వస్త్రధారణ మన మనస్సుకి సంబంధం ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఒకసారి చూడండి నేను చెప్పేదే కాదు బాగా ఉతికి శుభ్రపరిచిన దుస్తులు బాగా శుభ్రంగా స్నానం చేసి వచ్చి అవి వేసుకుంటే మనసుకి హాయిగా ఉంటుంది శరీరం కూడా బాగా సేద తీరుతుంది కాబట్టే పూజ చేసే సమయానికి ఉతికి శుభ్రపరిచిన వస్త్రాలని ధరించండి సాంప్రదాయంగా మహిళలైతే సాంప్రదాయంగా మీరు తయారవ్వండి మంచిగా చీరలు కట్టుకొని నొదుటిని బొట్టు పెట్టుకొని చేతికి గాజులు వేసుకొని కాలికి మెట్టలు పెట్టుకొని ఎంత చక్కగా ఉంటారు అలా తయారవటంలో మనసులో ఆధ్యాత్మికత అనేది వస్తుంది ఇది తెలియట్లేదు అలా తయారైతేనే పూజ చేయాలంటే అది కాదు మనస్సులో భక్తిభావం పొంగాలి అని అంటే మన ఋషులు ఊరికే ఇవ్వలేదు వస్త్రధారణ ఇది ఇలా ధరించాలి ఈ విధమైన వస్త్రాలను ధరిస్తే మంచిది అని ఎందుకు చెప్పారు అంటే మనసుకి మన వస్త్రధారణకి కూడా సంబంధం ఉంది ఇప్పిన ఒకసారి ఇప్పి ఒక రోజంతా వేసుకొని విప్పి పక్కన పెట్టి ఆ వస్త్రాలు వేసుకోండి ఈ ఫీలింగ్ రాదు మీకు కాబట్టి ఉతికి శుభ్రపరిచిన వస్త్రాలనే ధరించండి శివ ఆలయ దర్శనం తప్పనిసరిగా ఏదో ఒక రోజైనా కానీ అటు వెళ్తూ వెళ్తూ శివాలయ దర్శనం చేసుకోండి ఆవు నెయ్యితో దీపారాధనని చేయండి కార్తీక మాసంలో ఆవు నెయ్యికి ఆవు నెయ్యితో దీపారాధన చేయడం సర్వశ్రేయస్కరం లక్ష్మీదేవి స్వయంగా చెప్పింది ఆవు నేతితో ఎవరైతే దీపాలు పెడతారో ఈ కార్తీక మాసంలో వారింట నేను స్థిరంగా ఉండిపోతాను అని అంటే ఆవు నేతిలో అమ్మవారు ఉంటుంది ఈ మాసంలో ఆవిడే స్వయంగా చెప్పింది కాబట్టి ఈ మాసం అంతా కూడా ఆవు నెయ్యినే ఎక్కువగా వాడి దీపాలను పెట్టుకోవటం చాలా చాలా మంచిది అలాగే కార్తీక స్నానాలు చేస్తే నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ వీళ్ళున్న వాళ్ళు ఏదో రోజైనా స్నానం చేసి సముద్ర స్నానం చేసిన వారు సముద్రపు ఒడ్డున మృతిక మృతి లింగం అంటే మట్టి లింగాన్ని తయారు చేసి అక్కడ ఆరాధించండి అసలు పరమేశ్వరుడు పాపాలని తొలగించేవాడు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు కాబట్టి అటువంటి ఈశ్వరుని ఆరాధన సముద్రపోడ్డున మరీ మరీ మనకి ఫలితాలని అందిస్తుంది అనమాట కార్తీక మాసమే అసలు శివ నామస్మరణతో శైవ ఆలయాలన్నీ కూడా మారుమరోగిపోతూ ఉంటాయి కానీ ఈ మాసమంతా కూడా నాగుల చవితి చేస్తారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చాలా ప్రధానం ఈ మాసం ఏం ఏంటిది అంటే కృతికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాబట్టి కార్తీక మాసం కృతికా నక్షత్రం అగ్ని నక్షత్రం ఎవరిది అది సుబ్రహ్మణ్య స్వామి యొక్క నక్షత్రం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా మంచి చేస్తుంది వివాహం ఆలస్యమైన వాళ్ళకి సంతానం ఆలస్యమైన వాళ్ళకి ఏవైనా ఆటంకాలు కూడా తొలగించుకోవాలి అంటే సుబ్రహ్మణ్య ఆరాధన అందుకే నాగుల చవితి కార్తీక మాసంలో చేస్తారు మాసంలో కూడా చేస్తారు ఇది ఇంటి సాంప్రదాయం ప్రాంత సాంప్రదాయం కూడా ఉంటుంది కా కాబట్టి మన పండగల్ని చేయాలి మనం కొన్ని నియమాల్ని పాటించాలి సాయం సంధ్యాకాలంలో నిద్రపోకూడదు మేము మధ్యాహ్నము తెల్లవారుజామున రెండు నుంచి మధ్యాహ్నం రెండు వరకు ఉద్యోగం చేశామండి రెండు గంటలకు మేము భోంచేసి పడుకున్నాము కాబట్టి ఏ ఆరుకో ఏడుకో లేసాము అంటే ఇంట్లోకి దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది కనీసం ఇంట్లో లైట్లు వేసేటప్పుడు ఒక అరగంట లేచి శుభ్రంగా కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని దేవుడికి దీపారాధన చేయండి ఒక గంట ఏడు గంటల వరకు ప్రదోషకాలం అయిపోయే వరకు కాసేపు అలా ఉండండి తర్వాత నిద్రపోండి అలా చేయటం వల్ల మన మన సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నట్టు ఆచరించినట్లు మన సాంప్రదాయాన్ని కాబట్టి పడుకోవటం నిద్ర లేవటం తెల్లవారుజామునే నిద్ర లేవాలి రాత్రి త్వరగా పడుకోవాలి అలాగే ఈ మాసం అంతా కూడా పురాణ పఠనం చాలా చాలా మంచిది కార్తీక పురాణం చదవండి శివపురాణం చదవండి శివుడికి సంబంధించిన గాథల్ని వినండి భాగవత కథల్ని వినండి భాగవతాన్ని వినండి శ్రీకృష్ణుడికి సంబంధించిన గాథలన్నీ వినండి చదవండి పది మందికి చెప్పండి అద్భుతంగా మనం వినియోగించుకోవలసిన మాసం కార్తీక మాసం కాబట్టి ఈ నియమాల్ని పాటిస్తూ భక్తిని మనం ఎలా ప్రదర్శించుకోవాలి అంటే ఇలానే ప్రదర్శించుకోవాలి అన్ని మనం ఆచరించి ప్రదర్శించాలన్నమాట అంతేకాని ఆచరించకుండా నేనే నే ఇవి చేయాలి అవి చేయాలి ఇవి చేస్తే మంచిది అవి చేస్తే మంచిది నోటితో చెప్పడం కాదు మనం ఆచరించి చూపిస్తేనే అందులో మనం భక్తి అనేది అది కూడా అనమాట భక్తిలో భాగం అది కూడా అనమాట కాబట్టి మనం కార్తీక మాసాన్ని భక్తి శ్రద్ధలతో అందరూ చేసుకోవాలని కోరుకుంటూ కార్తీక మాస శుభాకాంక్షలు